Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దానికి ఆద్యుడు చంద్రబాబే. విజయసాయి రెడ్డి ట్వీట్ వైరల్. మునుగోడు ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, మీడియా ఫోకస్ మునుగోడు మీద పడింది. డబ్బు మద్యం ఈ నియోజకవర్గంలో ఏరులై పారాయి. టీఆర్ఎస్ బీజేపీ పోటీపడి ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టాయన్న టాక్ వినిపించింది. ఓటర్లకు ఓ పార్టీ 5,000 రూపాయలు, మరో పార్టీ 4,000 రూపాయల చొప్పున పంచిందని వార్తలు వచ్చాయి. చివరకు ఇక్కడ టీఆర్ఎస్ 10,000 మెజారిటీతో గెలుపొందింది. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు మద్యం కీలక పాత్ర పోషించాయని చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీట్ పోస్ట్ చేశారు. ఓటర్ల కొనుగోలుకు ఆద్యం పోసింది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. 1996లోనే 500 నోట్లను వెదజల్లి ప్రజాస్వామ్యానికి శనిలా దాపురించాడు చంద్రమ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, నంద్యాల ఉప ఎన్నికలో ఓటుకు 5,000 సమస్యే కాదని ప్రకటించి పంపిణీ చేశాడని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయాలలో అదే బెంచ్ మార్క్ అయిందని విమర్శించారు. డబ్బు కొట్టు ఓటు పట్టు నినాదానికి ఆద్యుడు చంద్రమంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి పెట్టిన ఈ ట్వీట్ వైరల్గా మారింది. ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికను ఆధారంగా చేసుకుని తమ నాయకుడిని విమర్శించడం ఏంటని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. కాగా ఓటుకు నోటు అనే నినాదం తీసుకొచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడే కదా. ఉన్న మాటలంటే అంత ఉలికెందుకు అంటూ వైసీపీ కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు మద్యం ఏరులై పారితే చంద్రబాబు మీద విమర్శలు రావడం గమనార్హం.